ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యం అనేది పరిశుభ్రతను బట్టి ఆధారపడి ఉంటుందని మనందరం వింటూ ఉంటాం. బాహ్యమైన పరిశుభ్రత, ఆంతరంగిక పరిశుభ్రత రెండు రకాలుగా ఉంటాయి. బాహ్యమైన పరిశుభ్రతకి ఎక్కువ మంది చాలా ప్రాముఖ్యత ఇస్తారు, ఆంతరంగిక పరిశుభ్రతకి తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మరి ఆరోగ్యం అనేది ఈ రెండు రకాల పరిశుభ్రతలో దేని మీద ఆధారపడి ఉంటుంది అని చూసుకుంటే, శరీరం లోపల పరిశుభ్రతను బట్టి ఆరోగ్యం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది బాహ్యమైన పరిశుభ్రత కంటే అని 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద జీవిస్తూ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంత మంచి క్వాలిటీ లైఫ్ని హెల్దీగా గడిపే జంతువులన్నీ, జీవరాశులన్నీ లోపల ఆంతరంగిక పరిశుభ్రతని కాపాడుకుంటున్నాయి. అజ్ఞానం వల్ల అవి బాహ్యమైన పరిశుభ్రతని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. జ్ఞానం ఉన్న మనిషి బాహ్యమైన పరిశుభ్రతకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు, లోపల పరిశుభ్రతకి ప్రాముఖ్యత తక్కువ ఇస్తాడు. 99% ఎవరైనా సరే బాహ్యంగా చాలా పరిశుభ్రంగా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. కానీ నా విషయాన్ని తీసుకుంటే నేను పూర్తి రివర్స్లో ఉంటా అందరికీ. ఇక నా అలవాట్లు కనుక, నేనుండే విధానాలు కనుక ఇప్పుడు విన్నారంటే మీరు నన్ను ఏమంటారు తెలుసా? సత్యనారాయణ రాజు డర్టీ బాయ్ అంటారు, లేకపోతే డర్టీ గాయ్ అంటుంటారు అన్నమాట. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, అసలు నేను నన్ను పైకి చూసి చక్క తెల్లటి బట్టలు కట్టుకునేట నీట్గా కనపడతాను కదా, చాలా నీట్గా ఉంటారు ఈయన, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారనుకుంటారు. నా అలవాట్లు చెప్పాక వింటే మీకు చి ఇంత అపరిశుభ్రంగా ఉంటాడు ఈయన అని కూడా తిట్టుకునేవాళ్ళు ఉంటారు. మరి నా విషయాలు చెప్తా. నేను అసలు ఏ రోజు భోజనాలు చేసేటప్పుడు సబ్బెట్ చేతులు కడుక్కోనండి. ఇన్నేళ్లలో 35 ఏళ్ల పైనుంచి 40 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా కడుగుండను. మామూలు ఊరికే ఎట్లా అనుకుంటామంటే ఒక్కసారి కడుక్కోకుండానే కూడా తినేస్తుంటా. కంచం సరిగ్గా కడుక్కోవటం అనేది చేయను. ఎవరన్నా పెడితే తినేస్తుంది, బాగుందా బాగలేదా నాకు కొంచెం తేడాగా ఉన్నా సరే పెద్ద పట్టించుకోను. నేను కడుక్కుంటా, నా కంచాన్ని అక్కడ పెట్టేస్తా, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తీస్తా, అది ఎవరు తీరు. మళ్ళీ నేనేం కడగను, అట్ట పెట్టుకు తినేస్తా అంతే. కొంతమంది ఎప్పుడన్నా మంచినీళ్ళు తెచ్చిచ్చేటప్పుడు 2-3 గ్లాసులు పెట్టుకున్నప్పుడు చేతులు నీళ్ళల్లో పెట్టేట తెచ్చిస్తారు. వాళ్ళ చేతులు చూస్తే బాగో, గొళ్ళు చూస్తే బాగో, హోటల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇస్తుంటారు కదా, చిన్నప్పుడు చూస్తుంటాం. అలా ఇచ్చేవాళ్ళు గ్లాసులు, అలా ఇస్తే కొంతమంది తాగరు. అసలు నేను అలా ఇచ్చినా తాగేస్తా. ఆ నీళ్లు బాగున్నాయి, ఆడి చేతులు బాగున్నాయా లేదు చూడండి. నీళ్ళల్లో ఎప్పుడు నలకలు కనపడుతుంటాయి, ఏమన్నా కదులుతూ ఉంటాయి అనుకోండి, పెద్ద నేను పట్టించుకోను, తాగేస్తా బాగోపోయినా. నేను అసలు మినరల్ వాటర్ కావాలని, పరిశుభ్రంగా ఉందా ఫిల్టర్ వాటర్ అని చూసి తాగను, ఏ నీళ్లున్నా తాగేస్తుంటా. రోడ్డు అమ్మట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కాయలు కొనుక్కుంటాను అనుకోండి, ఏ జాంకాయలో ఏ ఆపిల్ కాయో అట్లా తినేస్తా. దాన్ని కడుక్కోవడానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను, యథావిధిగా తినేస్తా. స్నానం విషయానికి వస్తే నేను అసలు సబ్బులు పెట్టి స్నానం చేసి 35 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు సబ్బులు పెట్టి రుద్దును. నేను స్నానం చేసేటప్పుడు కూడా ఏదో 2-3 నిమిషాలు చేస్తా అంతే. రాత్రిపూట చెమట పడితే స్నానం 1 మినిట్ పోసుకుని ఊరికి చెమటట్లా, అది జిడ్డు పోయేటట్టు అంట అంతే. తలక్కడ బాగా క్లీన్ చేసుకుంటా, ఎక్కువ సమయం తల క్లీన్ చేసుకుంటా, ఎందుకంటే జుట్టు వల్ల ఎక్కువ జిడ్డు పేరుకుంటుంది, గాలి అడక క్రిములు వస్తాయి కాబట్టి చెమటల వల్ల. ఒళ్ళంతా అంత, అసలు దీన్ని కూడా నేను రోజు 4-5 సార్లు కడుక్కోవటం ఏముండదు. ప్రొద్దున కడితే మళ్ళీ సాయంకాలం అంత, ఏమీ కడగటం కాదు, ఏం చేయను అసలు. దీనికి ఇంపార్టెన్స్ అసలు ఇవ్వను. సబ్బులు వాడను, పౌడర్ వాడను, దీనికి సెంటు వాడను, ఇంకా ఇంకో పరిశుభ్రత అసలు 4 గీను 10-15 ఏళ్ళు అసలు బ్రష్ కూడా చేయలేదు. పేస్ట్ కూడా నేను 10-20 రోజులకు ఒకసారి పెడుతుంటా, అసలు పేస్ట్ కూడా పెట్టను, చాలా రోజులు బ్రష్ే చేయను, పూర్తిగా వదిలేస్తుంటా. ఈ అపరిశుభ్రత గురించి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వను. అట్లాగే మలమూత్రాదులు ఇళ్ళా కూడా అస్తమానం సబ్బులు పెట్టి కడుగుతుంటారు చాలామంది, అక్కడ క్లీన్గా ఉండాలని. ఇల్లు వచ్చాక చేయి పెట్టి చేతిని మళ్ళీ ఇంకో డెటాల్ వేసో ఇంకోటి వేసో కడుగుతుంటారు. అస్సలు మామూలు నీళ్లతోనే వాషింగ్, ఇంకట్లాంటి యూజ్ చేయను. ఇక బట్టల విషయానికి వస్తారు, ఎంత అపరిశుభ్రం అంటే, నేను టెస్ట్ కోసం అయితే
ఒకసారి 10 రోజులు ఒకే జత బట్టలు ప్యాంటు చొక్క 10 డేస్ వేసా, సాక్స్ 6 నెలలు వెతకకుండా వాడు చూసా. చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది. ఇప్పటికీ నేను 2 ఎసరోలు 3 ఎసరోలు డ్రెస్సులు వేస్తానే ఉంటా. ఇప్పుడు ఈ చొక్క మొన్నటి నుంచి వేస్తానే ఉన్నా. ఇప్పుడు ఎపిసోడ్లు 2-3 నెలలు వస్తాయి. నేను షూటింగ్ ఇవాళ వేసుకుంటా, రేపు వేసుకుంటే, రోజుకు 10-15 ఎపిసోడ్లు చెప్తారనుకోండి, ఒక షర్ట్ మీదే అయిపోతాయి 2 నెలల ఎపిసోడ్లు అన్నీ. అంటే దీనికి ఇంపార్టెన్స్ పెద్దగా ఇవ్వను. బట్టలు కూడా ప్రతిరోజు అట నీట్గా మెయింటైన్ చేయాలనేది కాదు. ఎందుకని చెప్తా నేను ఎట్లా ఉంటా. టవల్ కూడా 10 రోజులు 10 రోజులు తుడుస్తూనే ఉంటా దాన్ని. దుప్పట్లు కూడా 2-3 నెలలు 4 నెలలు కూడా మార్చను. ఒకసారి అయితే 1 ఇయర్ కూడా అదే దుప్పట వాడతా ఉన్నా ఉతకకుండానే, కొన్ని సంవత్సరాల పాటు అట్లాంటి. అందరూ ఎవరైనా పడుకొని కూర్చొని చెమటలు పట్టిన దుప్పట్లు అవి ఉంటాయి కదా, 4 వాడిని నే కట్టాడు దాని మీద పడుకోవాలన్నా నేను ఇంత కూడా ఫీల్ అవ్వను, హాయిగా వెళ్ళి పడుకుంటా అంతే. బాత్రూమ్కి వెళ్తే వాసన, మోషన్కి వెళ్ళినప్పుడు వాసన, టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్తే కంపులు పడతాయి కదా, నేను దాన్ని పెద్దగా పట్టించుకోను అసలు అట్టాటివి. ఇక ఆహారం తినే విషయానికి వస్తే ఈగలు భోజనం మీద వాళ్తున్నాయనుకోండి, తోలుకు తినేస్తా. భోజనంలో ఏమైనా బియ్యం పురుగు కనపడింది అనుకోండి, ఆ పురుగు తీసేసి తినేస్తా. అంటే జాంకాయ తింటే పురుగు వచ్చింది, ఎక్కడ పురుగు ఉందో దాన్ని తీసేస్తా తప్ప కాయంతా పారేయను. ఖర్జూర పండులో పురుగు వస్తుంది, గంజ తీసేసి ఆ పురుగు దులిపేసుకుని ఖర్జూరాన్ని తినేస్తా కానీ పారేయను. ఏమిటి ఇంత అవసరమా అని అనొచ్చు మీరు. మళ్ళీ దీంతోపాటు నేను 2 ఎసరోలు స్నానం చేయకుండా కూడా ఉంటుంటా. 8-10 నెలలు అసలు రోజుకు ఒక్కసారి 2 రోజులకోసారే స్నానం చేస్తుంటా. దానికి కూడా ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తుంది. రోజు ఒకసారి చేస్తా, ఒకసారి 2 రోజులకోసారి చేస్తుంటా. అసలు స్నానం చేయకుండా కూడా ఎక్కువ రోజులు కూడా ఉంటా, ట్రై చేస్తా. ఎందుకు ఇవన్నీ? బాహ్యంగా పరిశుభ్రత లేకపోయినా ఆరోగ్యంగా ఉంటామా లేదో నేను అన్ని టెస్టులు చేస్తూ ఉంటా. లోపల పరిశుభ్రతను బట్టి ఆరోగ్యం ఆధారపడుందని రుజువు చెయ్యాలి. అదిగో నేను చేస్తున్నా అప్పుడు మీకు. నేను ఇలా ఎందుకు ఉంటాను అంటే టెస్ట్ కోసం. ఇలా ఉంటే ఎలా ఉంటుందో జనాలకు తెలియదు కదా, అసలు ఎట్లా ఉంటుందో ఆరోగ్యం ఎక్స్పీరియన్స్ ఉండదు. అందుకని నేను ఇలా ఉంటే లోపలికి క్రిములు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని నీళ్ల ద్వారా వెళ్తే చేతులు కడుక్కోపోతే వెళ్ళిపోతుంటాయి. కంచాలు, ప్లేట్లు, ఆహారాల పదార్థాలు, పళ్ళు కడుక్కోకుండా తినేసి వెళ్ళిపోతాయి. వెళ్ళటం ద్వారా కొత్త బ్యాక్టీరియాలు, ఫంగస్, క్రిములు, వైరస్లు బాడీకి అలవాటు అవుతాయి. అన్నీ పరిచయం అయింది అనుకోండి, దానికి యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి, దానికి విరుగుడు తయారైంది అనుకోండి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, చిటికి మాటికి సిక్ అవ్వం అన్నమాట. ఇంత అందుకని రక్షణ వ్యవస్థ ఇలా ఉండబట్టి పెరుగుతుంది. అతి పరిశుభ్రతగా ఉంటే రక్షణ వ్యవస్థ లోపిస్తుంది, తక్కువ శాతంలో ఉంటుంది, క్షీణిస్తుంది. అందుకని నా బాడీకి అన్నిటిని అట్లా పరిచయం చేసేస్తూ ఉంటా. పరిశుభ్రంగా ఉండటం ఇష్టం లేకేం కాదండి, ఉంటే బాగుంటుంది, కానీ దానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. లోపల పరిశుభ్రతగా ఉండటానికి ఇంపార్టెన్స్ ఇస్తే చాలు అని తెలిసింది. అందుకని నేను ఇలా ఉంటానా, 4 గీను పేస్ట్ పెట్టను, అయినా నోరు వాసన రాదు, సొంగ వాసన రాదు, చర్మం వాసన రాదు, బట్టలు చెమట వాసన రావు, కాళ్ళు సాక్స్ ఉతకకుండా రోజుల తరబడి వేసిన సాక్స్ కంపుకొట్టవు, కాళ్ళు కంపుకొట్టవు. కారణం పరిశుభ్రత లోపల ఉంటే. సబ్బులు పెట్టిపోయినా, పౌడర్ పెట్టిపోయినా, చేతులు ఇంకో రకముల కడకపోయినా, మలమూత్రాది లేళ్ళు కడకపోయినా సరే వాసన రావు. కారణం ఏంటంటే లోపల పరిశుభ్రత. మిమ్మల్ని పరిశుభ్రంగా ఉండొద్దు బాహ్యంగా అని నేను చెప్పను. ఇప్పుడు నేను ఫాలో అయినట్టు ఇవన్నీ మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను సలహా ఇవ్వట్లా. మంచిగా ఉండండి పరిశుభ్రతగా, క్లీన్గా, కానీ అదే ఆరోగ్యం కాదు. దానికంటే ఆంతరంగిక పరిశుభ్రత, లోపల పరిశుభ్రత అతి ముఖ్యము. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానికి ఇచ్చినప్పుడు బయటకు ఇవ్వకపోయినా నష్టం లేదని నేను నిరూపిస్తున్నా. అందుకని మనం పిల్లలకు నేర్పాల్సింది గోళ్ళు తీసుకోవటం, సబ్బులు పెట్టి కట్టుకోవటం, కంచాలు, గ్లాసులు, పరిశుభ్రంగా ఉతికిన బట్టలు రోజు వేసుకోవటం, పౌడర్ రాసుకోవటం, సబ్బు పెట్టి స్నానం చేయటం, ఇవన్నీ నేర్పుతాం. వీటితో పాటు లోపల పరిశుభ్రతగా ఉండటం నేర్పండి అంటా నేను. మంచినీళ్ళు తాగటం, దొడ్లోకి వెళ్ళటం, మంచి ఆహారం తినటం, పెందల కడే తినటం, ఫాస్టింగ్ చేయటం, ఇంటర్నల్గా టాక్సిన్స్ అన్ని క్లీన్ అయ్యేటట్టు మంచి న్యాచురల్ ఫుడ్, రా ఫుడ్ ఎక్కువ తినటం, జ్యూసులు తాగటం, ఇలాంటివి నేర్పండి. మీరు ఆశించిన దానికంటే మీ పిల్లలు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. బాహ్యమైన పరిశుభ్రతలు నేర్పితే
తాత్కాలికమైన కాస్త పరిశుభ్రత వల్ల కొంత లాభమే, కానీ ఎక్కువ లాభం ఉండదు. అతి పరిశుభ్రత వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పటం నేను విన్నా. అందుకని ఈ సమాజంలో ఎవ్వరూ లేనట్టుగా నేను ఇంత అపరిశుభ్రంగా ఎట్లా ఉంటున్నానంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మరి. కానీ నేను ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఉండకపోయినా హాయిగా ఉంటున్నాం కదా. అందుకని ఇలా ఉండే ప్రాక్టీస్ ఇంటర్నల్ పరిశుభ్రతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియచేయటం కొరకే ఈ విషయాలన్నీ నేను చెప్పాను. కాబట్టి మీరు మీ పిల్లలు శరీరం లోపల పరిశుభ్రతకి అతి ప్రాముఖ్యత ఇవ్వండి. దాని ద్వారా రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, మీ ఆరోగ్యం సొంతం అవుతుందని తెలియచేస్తూ బాహ్యమైన పరిశుభ్రతకి మీరు ఇప్పుడు ఉండేటట్టు ఉన్నా తప్పు కాదు, కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్ల కూడా నష్టమేమీ లేదని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదములు, నమస్కారం.